సోము వీర్రాజు గారి వ్యాఖ్యలతో జనసేనకి బీజేపీకి మధ్య అగ్గి రాజుకుంటుందా? బీసీ అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారు అనడం వెనక ఏంటి అసలు కారణం? అదే ఇప్పుడు ఆయన చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్గా అయితే ఆ పదం వాళ్ళోళ్ళు కవర్ చేసుకోవడం, కన్విన్స్ చేసుకోవడం ఏంటంటే బీసీలకు ఇవ్వగలిగిన దమ్ము మాకుంది, నరేంద్ర మోడీని అక్కడ పెట్టామన్నారు, ఇక్కడ ఎవరినైనా పెడతామన్నారు. అది ఇప్పుడు కాదు మాట్లాడదగ్గది. బీసీలకు ముఖ్యమంత్రి అనేటువంటి స్టేట్మెంటు ఇప్పుడు ఇవ్వడం అంటే రేపు ఎలక్షన్లకు అది ప్రాతిపదిక అయినట్టు అవుతుంది. అలా అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టినట్టు అవుతుంది. ఇంకోటి అలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడాలి. దమ్ముందా అని అడగటం వేరు, మేము వస్తే ఇస్తామంటాం వేరు. ఇక్కడ అందులో ఏదన్నారనే దగ్గర క్లారిటీ లేదు. ఆయన దమ్ముందా అని అడగటం వరకు ఓకే, మేము వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తారన్నారు అన్నది అక్కడ కవర్ చేసిన మీడియా జర్నలిస్టులు పెట్టిన వార్త. దానివల్ల వచ్చిన కన్ఫ్యూజన్, ముఖ్యమంత్రి అప్పుడు బీసీని పెడతారంటే పవన్ కళ్యాణ్ లేనట్టే కదా, అది కదా కన్ఫ్యూజన్. అంటే జనసేనను దూరం చేసుకునే ప్రయత్నం ఏమైనా మొదలు పెట్టిందా రాష్ట్ర బీజేపీ? అంటే మేబీ ఇక్కడ ఒక వెక్సేషన్ ఏమైనా వచ్చిందేమో అనుకుంటున్నా. సరి చేసుకోవడం అనేది ఇద్దరు చేతుల్లోనే ఉంది. ఒకటి తిరుపతి ఇష్యూలో బాగా సాగదీస్తున్నారు, అది పవన్ కళ్యాణ్ సాగదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ సాగదీస్తున్నది తెలుగుదేశం పార్టీ కోసమే అన్నటువంటి ఫీలింగ్ బీజేపీలోనే ఒక సెక్షన్కి ఉంది. అంటే మొన్న మధ్యన బీజేపీ అభ్యర్థి తిరుపతి ఉప ఎన్నికల్లో బదిలీ దిగుతారని సోము వీర్రాజు గారు అన్నారు కదా, అవును పార్టీగా అన్నారు కదా, ఆ తర్వాతనే కదా ఇంకొంచెం సాగింది. అప్పుడు తర్వాత వీళ్ళు ఏమన్నా ఓకే అన్నారు జనసేన వాళ్ళు, అనలేదు కదా అభ్యర్థి ఎవరో మేము ప్లాన్ చేస్తామన్నారు. మేము గ్రౌండ్ లెవెల్లోనే ఒక కమిటీ వేశారు, అంటే దాన్ని ఒప్పుకోలేదు అన్నే కదా. అంటే వీళ్ళిద్దరు కూర్చుంటున్నారు మాట్లాడుకుంటున్నారు, భేటీలు అయితే అవుతున్నాయి. భేటీ అయిన తర్వాత అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఏం ప్రకటిస్తారు, మళ్ళీ ఏం లేదు చూసుకుంటారు, టిఫిన్ చేసి ఫోన్ చేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు. మరి ఇంకెప్పుడు ఒక క్లారిటీ ఇస్తారు? అమరావతి జేఏసీ కార్యక్రమం లాగా ఉంది అది. ఎన్ని రోజులు ఈ ఉమ్మడి భేటీలు, ఉమ్మడి కమిటీలు జనాల కోసం కాపురం చేస్తున్నారండి. ఇంటర్నల్గా అయితే ఆ కాపురంలో సఖ్యత లేదు, భార్యాభర్తల్లో క్లాషెస్, భార్యాభర్తల గొడవ ఇది. లేదంటే ఇన్సైడర్లో తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి వివాదం ముదిరి అప్పుడు ఈయన ఏమన్నా ఈ ప్రకటన చేసి ఉండొచ్చా, బీసీ అభ్యర్థే మా పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు అని? ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక్కో చోట ఒక స్టాండ్ పాటిస్తుంది. తమిళనాడులో ఎవరు ముఖ్యమంత్రి అనేది గెలిచాక చెప్తామన్నారు. ఏఐఎడిఎంకే కట్ట ఒప్పుకోపోయినా అదే పాయింట్ మీద ఉంటుంది అక్కడ. అదే బీహార్లో మా ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ అని ముందే చెప్పారు, ఆయన ఆధారంగానే నడిచింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి మరి అలా చూసుకుంటే బీసీ అభ్యర్థి అంటే మరి బీహార్లో ఏం జరిగితే ఇక్కడ కూడా అదే జరగాలి కదా, అదే కదా మరి అందుకనే. కాబట్టి అక్కడ ఏంటి క్లారిటీ అనేటువంటిది ఇద్దరు కలిసి ఇవ్వాల్సి ఉంది. లేదంటే ఈ డిస్ప్యూట్ పెరిగి పతాక, ఇప్పుడైతే నాకు తెలిసి ఈ మూడు ఇష్యూస్లో మాత్రం ఇద్దరు బాధ్యతాయుతంగా లేదు, డిస్ప్యూట్సే కనబడుతున్నాయి. ఈ మూడు అంశాలను చూసిన తర్వాత సరిదిద్దుకోవాలి. జనసేనకే చెక్కని ఎందుకు అనుకోవాలి? బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అనే పదం తెలుగుదేశం పార్టీ రావడానికి కూడా ద్వారాలు క్లోజ్ చేశారేమో సోము వీర్రాజు గారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక్కళ్ళే కాదు, అక్కడ లెక్కన వైసీపీకి కూడా వస్తాయి. క్రిందటిసారి బీసీలు ఎక్కువగా వైసీపీకి ఓటేశారు, ఎందుకు కాపు రిజర్వేషన్ల విషయంలో తెలుగుదేశం మీద బీసీలకు వ్యతిరేకత ఉంది. ఆ కాపు రిజర్వేషన్లు ఇవ్వమని తేల్చి చెప్పినటువంటి జగన్ని అభిమానించారు బీసీలు. సేమ్ టైం కాపులు కూడా నిజాయితీగా మాట్లాడేసాడులే, వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇప్పుడు చీల్తాయి మళ్ళీ, బీసీ అన్నా కాపు అన్నా ఎవరో ఒకళ్ళే ఉంటారు వాళ్ళతో. ఇప్పుడు దాన్ని క్యాప్చర్ చేసేటువంటి విషయంలో బీజేపీ ఒక రాయేసింది. కాపుల్ని క్రోడీకరించుకునేటువంటి పనిలో కాపు నాయకులతో మొన్న పవన్ కళ్యాణ్ కూర్చున్నారు. అంటే కాపుల్ని తీసుకొచ్చుకునేటువంటి పని ఏమో పవన్ది, బీసీలను తెచ్చే పని ఏమో బీజేపీ. అంటే ఇక్కడ బీసీ ఓటు చీలే అవకాశం ఉందా? వైసీపీ పెట్టిన బీసీ కార్పొరేషన్లో బీసీ చైర్మన్ పదవులు ఏమి అది ప్రాక్టికల్గా తెలియాలి. ఇప్పటికిప్పుడైతే బీజేపీ అంత స్ట్రాంగ్ కాదు, జనసేన బీజేపీ కూటమి కూడా వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే స్ట్రాంగ్ కాదు. నెక్స్ట్ ఏమవుతుంది అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే బీసీ అనే పదం ఒక వ్యూహాత్మకంగానే వాడుతున్నారు ఎవరికి వాళ్ళు, అంతే ఎవరికి వాళ్ళు ఆ పదాన్ని అంతే వాడేసుకున్నారు.